అన్నమసామా మీ పేరు? నా పేరు పుష్ప. మీరు ఎంతకాలంగా ఉంటున్నారు ఈ గల్లీలో? మేము ఎప్పటి నుంచో ఉంటాం కానీ ఈ మధ్యన అక్కడ పోయినాము. ఆయన ఇక్కడ వస్తుంటారు, ఈ గల్లీలో ఉంటారు. ఈ గల్లీలో ఉంటారు. ఎవరు? శిల్ప వాళ్ళ హస్బెండ్ శిల్ప గిట్ట. ఇక్కడే ఉన్నారు. వీళ్ళు అంటే దాదాపు ఒక 5 సంవత్సరాలు కూడా విడిపోయారు, దూరంగా ఉంటున్నారు అని చెప్తున్నారు. ఇక్కడనే ఉంటారు, వస్తుంటాడు ఆయన పోతుంటాడు. కలిసి కుటుంబంతో ఉండట్లేదు కదా? పిల్లలు ఉన్నారు అన్నారు ఇద్దరు. వస్తాడండి, పిల్లలు ఉన్నా వస్తుండే. ఆయనతో పాటు నటించే కో ఆర్టిస్ట్ పవిత్ర గారి గురించి తెలుసా? సీరియల్ చూస్తారా మీరు? సీరియల్ చూస్తాం. ఆయన నటించినటువంటి సీరియల్ చూసారా? ఏమేమి చూస్తారు? అన్ని చూస్తాం. రాధమ్మ కూతురు, ఇది త్రినయని. ఎలా అనిపించేది? ఎలా తన నటన ఎలా ఉండేది? బాగుంటది. అన్నిట్లలో వెళ్ళాను. తన కోసమే చూసేవాళ్ళ సీరియల్? అట్లానే ఏం లేదు, సీరియల్ చూస్తాం. ఇక మహాభాస్యలు ఉంటాడు కాబట్టి ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటది. ఇప్పుడు సీరియల్ లో నటిస్తున్నారు కదా, సో తన కో ఆర్టిస్ట్ తో తనతో పాటు నటించే ఒక ఆవిడతో పవిత్ర గారితో ప్రేమలో పడ్డారు, అదే విధంగా వివాహం కూడా చేసుకున్నారు, కలిసి ఉంటున్నారు అని తెలిసింది. బయటకొచ్చింది మీకు ఎప్పుడు తెలిసింది? మొన్న ఆమె చనిపోయినప్పుడే. ఎవరితో గొడవలు అయినాయి? ఇక్కడ శిల్ప పిల్లలు, ఇంటి గొడవలు ఉంటాయి కదా. ఇంటికి ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళు అంటే కలిసి తల్లిదండ్రులు ఉన్నారు, ఒక కుటుంబం ఉంది. ఎప్పుడు అక్కడ వల్ల మన ఆయన ఉంటారు, ఆడటానికి ఇక్కడ వస్తుండేవారు. వచ్చినప్పుడు ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరించేదా చందు గారు? మేం పోతుంటే ఇక ఉంటిగా అంటే. ఇప్పుడు ఆమె కోసమే చనిపోతున్నానని, ఆమె కోసమే ఆమె లేని లోకంలో నేను ఉండాలని ఆయన పోస్టులు పెట్టి కూడా చనిపోవడం జరిగిందన్న. ఊహించారా మీరు ఇట్లా జరుగుతుందని? ఊహించలే. ఇక మంచిగా ఉంటారు కలిసి మెలిసి, ఆమె పోయినా వీళ్ళు మంచిగా ఉంటారు అనుకుంటారు. కానీ ఆమె కోసమే చందు గారు కూడా వెళ్ళిపోతారు అని అనుకోలేదు. ఇక బాగుంటారు, ఆమె జీవితం మంచిగా ఉంటుంది, అందరు కలిసి ఉంటారు అనుకుంటారు. బస్సులో కూడా అదే అనుకున్నారు అందరు. సరే నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్యామమ్మ. మీరు ఇక్కడ అంటే వాళ్ళ చుట్టా? నేను ఆర్టిస్ట్ అమ్మ. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ని. నేను మా మెంబర్ని, నాకు మా కార్డు ఉంది. మీకు ఎంతకాలంగా తెలుసు అంటే? దాదాపు 7-8 ఇయర్స్ నుంచి పరిచయం. అంటే నార్మల్గా ఇండస్ట్రీ పరంగానైనా లేకపోతే నార్మల్గా ముందే మీకు పరిచయం ఏమైనా ఉందా? ఇండస్ట్రీ పరంగా. ఎలా ఉండేవారు, ఏం చెప్తారు? చాలా బాగుండే, కెరీర్ కూడా బాగుంది. ఇప్పుడు ఎదుగుతున్న టైంలో సొసైటీ చేసుకున్నట్టు ఎక్స్పెక్టే చేయలేదు. చాలా బాగా, ఎందుకంటే మంచి నటుడు, మంచి ఆర్టిస్టు. ఫ్యూచర్ ఏంటంటే చాలా మంచి నటుడు అని. అది ఏంటంటే మంచి మనిషి, మంచి నటుడు. తనకు అంటే మీకు ఇన్ని సంవత్సరాల పరిచయం ఉందంటున్నారు కదా, ఎప్పుడైనా తన కుటుంబం గురించి చెప్పడము, ఓపెన్ అప్ అవడం? మామూలుగా పిల్లలు భార్య అమ్మ అవి జనరల్ గా చెప్తారు, కానీ అంత డీప్ గా రిలేషన్ లోకి రాకముందు ముందే పెళ్ళైందన్న విషయం మీకు తెలుసా? తెలుసమ్మా. జనరల్ మనం అడుగుతాం కదా అమ్మా, ఏం అడుగుతాం అన్న, ఎంత మంది పిల్లలు ఏందని అడుగుతాం, అదే చెప్తారు కదా. డీప్ గా అయితే మనం అడగం కదా అమ్మా, ఎందుకంటే ఆయనకు ఇప్పుడు మనం వాడికి మనం చెడు అనిపించుకోవద్దు, ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవద్దు. అట్లాంటి మనిషి ఫ్రెండ్షిప్ అనేది ఇది కావద్దు. ఇప్పుడు అందరు అనుకుంటున్నది ఏంటంటే పవిత్ర గారితో పరిచయం ఏర్పడి ఆమెతో స్నేహం కాస్త ప్రేమకు తీసుకెళ్ళింది, అక్కడి నుంచి వివాహం తీసుకెళ్ళింది. సో దీనివల్లే కుటుంబానికి, పిల్లలకి, తన మొదటి భార్యకి దూరం అయ్యారు అంటున్నారు. ఇది నిజమేనంటారు? మీతో ఎప్పుడన్నా చెప్పారా దీని గురించి? దాని గురించి ఏం చెప్పలేదు. ఒకటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది మనం తప్పు పట్టడానికి లేదమ్మా, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో ఎట్లుంటారు అంటే ఫ్రెండ్స్ ఉంటారు, 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మనం తప్పపడడానికి లేదు, వాళ్ళు ఇంటర్నల్ మనం అడగనికి లేదు. నేనైతే ఇప్పటివరకు మణికొండలో కూడా సంవత్సరం పాటు కలిసి ఉంటున్నారు, వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కూడా తెలుస్తుంది. అది మరి ఇప్పుడు తను హ్యాంగ్ చేసుకుంది కూడా, అంటే తను సూసైడ్ చేసుకుంది కూడా అదే ఫ్లాట్లో, మీకు తెలిసే ఉంటుంది మరి దాని గురించి. అంటే వాస్తవం చెప్పాలంటే ఆయన ఇల్లు సికింద్రాబాద్ అని తెలుస్తుంది, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది తెలుసు. మణికొండలో ఉన్నాడని నాకు అడగలేదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ సికింద్రాబాద్ ఉన్నా అని చెప్తాను. ఇంకోటి మణికొండ నిన్న యాక్చువల్గా 3 డేస్ బ్యాక్ ఇట్లా యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఫోన్ చేసిన అన్న అంటే బెంగళూరులో నా వస్తాను, నేను వచ్చినాక కాల్ చేస్తాను, వచ్చినాక కాల్ చేసిన, నేనే కాల్ చేసిన. కాల్ చేసిన తర్వాత ఇట్లా ఇన్సూరెన్స్ దాని గురించి మణికొండ వచ్చిన అన్న పేపర్ల గురించి పేపర్లు తీసుకొని ఇన్సూరెన్స్ చేయించుకుంటాను నేను అని చెప్పాను. సరే అన్న బిజీ ఉన్నావు కదా, నేను మళ్ళీ కాల్ చేస్తాలే, నాకు లొకేషన్ పెడతా అన్నాడు ఇంటిది, నేను మళ్ళీ కాల్ చేస్తాలే అన్న అని చెప్పి నేను పెట్టేసిన అంతే.
కానీ మీకు అంటే ఎన్ని సంవత్సరాల పరిచయంలో అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా పవిత్ర గారు చనిపోయే వరకు కూడా వాళ్ళు కలిసి ఉన్నట్టు ఇదంతా చెప్తున్నా. ఫ్రెండ్ అని తెలుసు, ఫ్రెండ్ అని తెలుసు. ఎందుకంటే ఆయన కెరియర్ కూడా ఆమె వల్లనే పైకి వచ్చిందని తెలుసు. ఆయన కెరియర్ ఏదైతే ఉందో టెలివిజన్ లోకి రాకముందే తను బయటే పరిచయం ఉందా? లేదండి, ఇండస్ట్రీయే బయట. ఇండస్ట్రీ కదండి, ఇప్పుడు ఎవరి ఫ్రెండ్షిప్ అయినా ఇండస్ట్రీ కదా. ఒక ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్ పరిచయం అయింది, ఎక్కడ పరిచయం అవుతారు? ఇండస్ట్రీలోనే పరిచయం అవుతుంది. అంటే పోస్టులు పెట్టడం కూడా చూసాము మనము, తన కోసం మరి ఒక రెండు రోజుల్లో వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అంటూ. ఎట్లుంటది అంటే ఒక 5-6 ఇయర్స్ క్లోజ్ బాండింగ్ ఉంటుంది. అంటే అనుకున్నారా ఇట్లా పోస్ట్ పెట్టినంత మాత్రం ఇంత పనీ చేస్తాడు అని? అంత ఎవ్వరు ఎక్స్పెక్ట్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత ఈజీగా నేను పోస్ట్ చూడలేదు. చూడలేదు, నాకు చెప్పారు, తర్వాత చెప్పారు. కానీ నేను ఆల్రెడీ ఫోన్ చేసిన 3 డేస్ బ్యాక్ ఫోన్ చేసినప్పుడు నాకు నేను చెప్పిన, అన్న నువ్వు టెన్షన్ తీసుకోకు, నీ కెరియర్ బాగుంది, నీ ధైర్యంగా ఉండు కూడా అని చెప్పిన చెప్పినా. ఆయన హైదరాబాద్కి వచ్చాకనే నేను మళ్ళీ కాల్ చేసినాను. అంటే పవిత్ర మరణం తర్వాత కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా తను చెప్పడం జరిగింది, తనకి బ్రెయిన్ హ్యూమర్ ఉందని, ఆల్రెడీ నేను చనిపోబోతున్నానని, మరణానికి దగ్గరగా ఉన్నానని చెప్పి చెప్పారు. పోస్ట్లు ఏమో 2 రోజుల్లో వస్తున్నానంటూ పెట్టారు. జిమ్ మాస్టర్ పిలుస్తున్నారు, మన ఇద్దరిని వెళ్దామంటూ పెట్టారు. అంటే నిజంగానే ఇదంతా చేసుకుంటున్నావు? అంటే ఎలాగో మరణానికి దగ్గరగా ఉన్నా, తన కోసమే చనిపోదాం అని, తన వల్లే చనిపోయి ఉండొచ్చు అంటారు? మనకి చాలా క్లోజ్, డీప్గా ఉంటాం మనం. రోజు పొద్దున్న లేస్తే మనం తిరుగుతాం చేస్తాం కదా, ఆయన ఒక్కరోజు కనిపించకపోతే మనకు చాలా బాధ. అట్లాంటిది వాళ్ళు 5-6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉండి, ఒక దగ్గర చేసుకుంటా, ఒక ఇండస్ట్రీ ఉండి, టీవీలలో యాక్టింగ్ చేసుకుంటా పోతే ఎంత బాధ అనిపిస్తుంది? కానీ అట్లా అని చెప్పి మనం వాళ్ళతో పాటు వెళ్ళి చనిపోలేం కదా. మనకంటే ఒక కుటుంబం, ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా డిప్రెషన్లోకి వెళ్ళిండు కదమ్మా. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు కదా. ఇంకోటి, ఆయన ఒక్కడే ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాననుకో, మనం చూస్తాం అరే ఎక్కడ ఉండదని. ఒకటికి 2 సార్లు మనం కాల్ చేస్తాం, చూస్తాం. ఇంకోటి, ఆయన వెంబడి ఎవరైనా ఉంటే, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే, ఎవరు చెప్పలేదు కదా. ఆయన ఒంటరిగానే తిరుగుతున్నాడు కదా, వచ్చిన దగ్గర నుంచి ఒంటరిగా. ఫ్రెండ్స్ కలిసినా ఎంతసేపు ఉంటాడమ్మా? ఒక కుటుంబం అంతా కూడా శిల్ప అంటే చందువుల కుటుంబం రోధిస్తుంది. అంటే ఆయన కోసము ఒక ఫ్యామిలీకి, ఇంత పెద్ద ఫ్యామిలీని వదిలేసి తన కోసం చనిపోయామంటూ కూడా పవిత్ర గారిని అంటున్నారు. అదే అమ్మా, ఒకటి 10 మంది ఉంటారు, 10 రకాలు మాట్లాడుతుంటే ఫ్యామిలీస్ కూడా ఏముంటుంది వాళ్ళకి అంత డీప్గా. ఇంకోటి వాళ్ళది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నా ఎంబడి నా గురించి తప్పు చెప్తాం, ఏదో మనకి జరగదు తప్పు చెప్తాం, అది అవతలని నమ్ముతారు కదా అమ్మా, ఈజీగా నమ్ముతారు. అది చెడు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ ఈజీగా వెళ్ళినప్పుడు అవతలకి ఏం చెప్తున్నావు? మంచి అనేది తొందరగా రాదు, చెడు అనేది తొందరగా వెళ్తుంది. కాబట్టి అది ఇంటర్నల్, వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా మ్యాటర్ ఉంటే అది నాకు కూడా అంత ఇది లేదు. కానీ ఒకటి ఏంటంటే, మంచి నటుడిని పోగొట్టుకున్నాం, మంచి ఫ్రెండ్ని పోగొట్టుకున్నాం. అట్లాంటి ఫ్రెండ్ దొరకడు, నటుడు కూడా దొరకదు. అంటే చనిపోయే, అంటే నిన్న చనిపోయారు కదా, నిన్న సూసైడ్ చేసుకున్నారు. చనిపోయే ముందు ఒక్కసారైనా మీరు మీకు కాల్ చేయడం జరిగిందా? నాకు కాల్ చేయలేదు. నేను కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయాలి. నేను మార్నింగ్ చేసిన అరౌండ్ 7-8:30 చేసిన నేను, అయినా లిఫ్ట్ చేయలేదు. నేను అనుకుంటా ఏ బిజీ ఉన్నాడో పండుకుంటో, మరి రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటాం కదా అమ్మా. అట్లా అంతకని ఎక్స్పెక్ట్ చేయలేను. నేనైతే చాలా ఫ్రెండ్స్లో అనుబంధం, అంటే ఫ్రెండ్షిప్లో ఎట్లా ఉంటారు? చాలా ఫ్రెండ్షిప్, చాలా క్లోజ్. ఫ్రెండ్స్కి చాలా ఇది ఇస్తాడు, ఇంపార్టెన్స్ ఇస్తాడు ఫ్రెండ్స్కి ఇస్తాడు. ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు బుల్లితెర టెలివిజన్లో చాలా మంది ఉంటారు కదా అమ్మా. ఓ, ఒక నటుడు అనేది చాలా మంది ఉంటాడు. లేదమ్మా, నేను ప్రస్తుతానికి నేను వచ్చాను, వస్తారేమో తెలియదు.